నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని భారీ వసూలు కూడా రాబట్టింది. సూపర్ హిట్ అందుకున్న ఖుషీలో బాలయ్య తన సినిమాను యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మరినేని దర్శకత్వంలో స్టార్ట్ చేశాడు. బాలయ్య కెరియర్లో 107వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగానే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్ నుండి బాలయ్య శృతి హాసన్ సెల్ఫీ ఒకటి బయటకొచ్చింది. ఈ సెల్ఫీలో బాలయ్య తన తోటి లేడీ నటులతో మంచి ఫోటోకు ఫోజ్ ఇచ్చాడు. అయితే మధ్యలో వచ్చిన శృతి హాసన్ వారి వెనుక చేరి అల్లరి చేయడం స్టార్ట్ చేసింది. మిగతా వారితో దిగుతున్న బాలయ్య ఫోటోలో శృతి కూడా వచ్చి చేరింది. ఈమె ఈ సెల్ఫీలో ఎంతో ఫన్నీగా ఫోజ్ ఇవ్వడంతో ఈమె అల్లరి బయటపడింది. ఈ ఫోటోలో శృతి హాసన్ నాలుక బయట పెట్టి ఎక్కిరిస్తున్నట్లు కనిపించింది. ఈ ఫోటోలో ఈ మల్లరి అందరినీ ఆకర్షించింది. బాలయ్య లుక్ చాలా సింపుల్గా ఉంది. అలాగే శృతి కూడా వైట్ చుడీదార్తో పద్ధతిగా కనిపించింది. ఈ అరుదైన సెల్ఫీ ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. ఇక ఈ సినిమాను ఎంత వీలైతే అంత ఫాస్ట్గా పూర్తి చేసి డిసెంబర్లో రిలీజ్ చేయాలని గోపీచంద్ భావిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ అవ్వగా బాలయ్య మాస్ యాక్షన్కు ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశారు. ఈ సినిమాలో హీరోయిన్గా శృతి హాసన్ నటిస్తుంటే కీలక పాత్రలో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో 108వ సినిమాను సెట్స్ మీదకి తీసుకువెళ్లనున్నారు.